కొంచెం లేట్ అయింది స్టార్ట్ చేయడం, ఇంకా మొదలెట్టేద్దామా జ్యోతి? నా వల్ల ఏం కాలేదు అక్క, ఇప్పుడు నా వల్ల లేట్ అవుతుంది. నీ వల్ల అయ్యిందని నేను చెప్పానా? చెప్పానా? ఒకటే మెసేజ్ ప్లీజ్, నీ వాట్సాప్ కష్టాలే చూడు, ఇదే వాట్సాప్ కష్టం అంటే. గట్టిగా ఏమైనా చెప్తే కళ్ళల్లోంచి నీళ్ళు ఇస్తుంది కాబట్టి దాంతో బియ్యం నేను అవసరం లేదు. ఈరోజు మేమేం చేయబోతున్నామో మాకు పర్టికులర్గా ఐడియా ఏం లేదు, తిందామని డిసైడ్ అయ్యా. జ్యోతి నేను కలిసి మాట్లాడుకొని చాలా రోజులు అయింది కాబట్టి ఈరోజు సుమక్క ఛానల్లో జ్యోతికి కడుపు నిండా ఫుడ్ పెడదామని డిసైడ్ అయ్యాను. అయితే నేను పెద్దగా ఏం చేయట్లేదు. అదే చూస్తున్నాను, తిందామన్నావు బియ్యం గిలాసాలు నీళ్ళు తప్ప చేయలేవని. చెప్తా నీకు, చాలా ఐటమ్స్ ఉన్నాయి. ఫస్ట్ ఏమో ఇది కడిగేసుకుందాము. అరే మర్చిపోయాను నీకు చెప్పడం, జ్యోతి వెల్కమ్ టు సుమక్క ఛానల్. థ్యాంక్ యూ సుమక్క. అమ్మ ఫార్మాలిటీ మళ్ళీ ఫస్ట్ నుంచి ఇప్పుడు ఇదంతా. జ్యోతక్కనే కదా నువ్వు? జ్యోతక్కనే. జ్యోతక్కగానే యూట్యూబ్ ఛానల్ కూడా స్టార్ట్ చేసిన. సూపర్ జ్యోతి, థ్యాంక్ యూ. నిజంగా వెన్ ఐ సీ యూ కదా, ఫస్ట్ టైం నేను నిన్ను కలిసినప్పుడు ఆ రోజు కూడా నువ్వు నన్ను వచ్చి గట్టిగా పట్టుకొని ఏడ్చావు. అమ్మో గుర్తుందా నీకు? నేను చెప్పుదాం అనుకున్నాను ఈ రోజు. అంటే నేను ఎందుకు అంత ఎమోషనల్ అయినా అంటే అప్పటిదాకా కూడా స్టార్ మైలా కానీ లేకపోతే ఇంకా మస్తు షోలకు కూడా రావచ్చు కదా, ఆడొచ్చు కదా అని అన్నారు. బట్ నేనేమనుకున్నా అంటే సుమక్క దగ్గరికి నేను వెళ్ళినప్పుడు నువ్వేం చేస్తుంటావు అని నన్ను అడగకూడదు, అప్పుడే నేను సుమక్క దగ్గరికి వెళ్తాయని పట్టుకొని కూర్చున్నా. ఆ రోజు అంటే సత్తానని గుర్తుపట్టిందంటే నన్ను గుర్తుపట్టేస్తారని ఒక గట్టి నమ్మకం అనమాట. అందుకోసమే డైరెక్ట్గా సినిమాకి మీరు వస్తున్నారనే నేను వచ్చా. అవునా? సుమక్క వచ్చింది. అంతకుముందు నాకు సత్తాన చెప్పింది సుమక్కను కలిసి అని, అడిగిందంటే ఓ అయితే ఇప్పుడు కలవాలి మళ్ళీ యాదవర్మక ముందే అని వచ్చేసిన. ప్రోగ్రామ్ చూస్తూ ఉండేదాన్ని నేను. నేను ప్రోగ్రామ్స్ చేస్తూ కూడా యువర్ ప్రోగ్రామ్ వాస్ కంప్లీట్లీ డిఫరెంట్ అప్పుడు మన తెలుగులో వచ్చినటువంటి షోస్ అన్నింటిలో కల్లా. దాని తర్వాత కూడా నీ జర్నీ చూసుకున్నట్టయితే నిజంగా చాలా ఇన్స్పిరేషనల్. బికాజ్ ఒక న్యూస్ ఛానల్లో న్యూస్ చదువుతున్నటువంటి ఒక షో నుంచి ఎంటర్టైన్మెంట్కి వచ్చి రియాలిటీ షోలకు వచ్చి యూట్యూబ్ పెట్టి నువ్వు చేస్తున్నావు అంటే నువ్వు మా బుల్దానివి కాదు జ్యోతి. థ్యాంక్ యూ సుమక్క, థ్యాంక్ యూ. ఆ ఏడుస్తుంది కానీ చాలా గట్టిది. అమ్మో వేరే వాళ్ళని ఏడిపిస్తుంది అని తెలిసింది. చాలా గట్టిది కాదు. పైగా నువ్వు టాస్కులు చేసేటప్పుడు కూడా అదే కనిపించింది, ఆ మొండితనం కనిపించింది అనమాట. ఎట్లాగైనా సరే చెయ్యాలి, మనకి ఇచ్చారు దీంట్లో మనం 100% ఇవ్వాలి అది కనిపించింది. అదైతే నాకు బాగా నచ్చింది. ముందు నుంచి కూడా ఇది రాదు ఇది కాడదంటే అందరికి అన్ని రావాలని రూల్ లేదు. నాకు అయినట్టు చేస్తే అందులో మీకు నచ్చితే తీసుకోండి, లేకపోతే లేదు. సో అదే ఫార్ములా పెట్టుకొని నడుస్తున్నా సక్సెస్ఫుల్ గా. యూట్యూబ్ లో కూడా మంచిగానే నడుస్తుంది. నీ యూట్యూబ్ పేరేంటి జ్యోతి? జ్యోతక్క. జ్యోతక్క. సుమక్క. సుమక్క. అండ్ ఇంకొకటి నేను బియ్యం కడుగుతాను అక్క, మాట్లాడుతూ ఉండను. నేను నేను ఈ రోజు గెస్ట్ నా, ఏం హెల్ప్ చేయొద్దా? నువ్వు ఇట్లా చూస్తూ ఉండు అంతే. నేను ఇచ్చేదాన్ని కదా నీళ్లు. నో, నువ్వు నా ఇంటికి వచ్చినటువంటి గెస్ట్. ఇదిగో మళ్ళీ యూట్యూబ్లో సుమ ఇల్లు చూసారా అని ఏకండి, ఇదంతా నా ఇల్లు అని కాదు కాదు. ఇదిగో యూట్యూబ్లో నా ఇల్లు అని చెప్పి చాలా వీడియోస్ ఉంటాయి, అందులో నా నిజమైన ఇల్లు లేదు. చాలామంది నాకు ఫోన్లు చేసి అంటారు అబ్బాయి ఎంత పెద్ద ఇల్లుందండి, ఎన్నెన్ని గదులు ఉన్నాయండి, అందులోంచి రెండు ఇవ్వండి నాకని చెప్తా. నాది గృహప్రవేశం అయిపోయాక నేను ఫోటో పెట్టాను అంతే గృహప్రవేశం అని. వాళ్ళు వెనకాల ఎంత పెద్ద విల్లా వేసారు తెలుసా? అరే జీవితంలో నేను కొంటున్నారా ఫోన్ తీరా, మంచిగా క్రియేటివిటీగా ఇల్లు వెనకాల ఇడ బొమ్మ వేసారా? పోనీలే మంచిది జ్యోతి, వీళ్ళందరూ ఇట్లా వేయడం వల్ల మనం కూడా అట్లా వెళ్ళాలని అనుకుంటూ ఉన్నాం కదా జీవితంలో ముందుకి. ఏ ఇండక్షన్ ఆన్ చేయొచ్చా నేను ఇక్కడ? ఇంతేనా? బాగా హైలో రావాలంటే ఇదేనా? 6లో పెట్టా, 7. ఓకే ఇది హాఫ్ క్లాస్ తీసుకున్నాను. సో ఇప్పుడు మనం నీళ్లు, ఇవో ఇట్లా కాస్ట్లీ ఏరియాల్లో వస్తే బాటిల్ మూతలు కూడా ఎట్లా తీయాలో అర్థం కాదు మనకి. కదా నీకు సలాకని ఇట్లా లేవట్టలేమో నా అభిప్రాయం. ఏమంటావక్క? ఏ ఓపెన్ చేయి. ఒరే దేవుడరా, ఏ నువ్వు పార్టీలకు ఎక్కువ వెళ్తున్నావు కదా, ఎందుకు చెప్పనా? నేను పోయినప్పుడు ఇట్లాంటి కాచి సీసాలు మంచి కొందాం అనుకున్నాను, కానీ అంత ఓపిక ఎవడుకుంటే సలాగా లేపి తీసేంత అని పక్కకు పెట్టిన. అట్లా అట్లా తెలుసు నాకు. మనకేమో ఊరికే మూతలు తీయడం వరకే తెలుసు, అదే ఎక్కువ. ఇవన్నీ ఓవర్ బిల్డప్లు మన వల్ల కానీ అనమాట. సో జ్యోతి, కుకింగ్తో నీకుండే అనుబంధం ఏంటో చెప్పు. చిన్నప్పుడు ఎప్పుడు నేర్చుకున్నావు, ఎప్పుడు వంట మొదలు పెట్టావు? ఈ ఊళ్ళలో నేను చాలా చిన్న పల్లెటూరులో పెరిగిన. ఒక చూసాను నేను నీ వీడియో, చాలా బాగుంది. సో ఒక ఏజ్కి రాగానే ఇంట్లో పిల్లలకి, ఏజ్కి వచ్చిన పిల్లలకి అన్ని రావాలనేది ఒకటి ఉంటుంది అనమాట. లేకపోతే మన అమ్మకి నాన్నకి లేని బాధ కూడా పక్కలోకి ఉంటుంది, మీ పిల్లకి ఏం రాదా అని. సో ఆ టైంలోనే వంట స్టార్ట్ చేయడం అనేది అయితే 8th క్లాస్లో స్టార్ట్ చేసిన.
ఇంచుమించుగా నేను అంతే. అవునా? ఎయిత్ నుంచి స్టార్ట్ చేశా, బట్ ఇప్పటికి కూడా ఒక్క నాన్ వెజ్ నేను ఉండలేకపోతున్నా. ఎందుకు? నాకు రాదు అసలు. ఏం బాధ వేస్తుందా నీకు వాటిని చూసినప్పుడు? అంత లేదు, తింటాను నేను, అంత మంచిదని కాదమ్మా, బాధ వేసేసేంత. కానీ నాకు రాదు వంట నాన్ వెజ్. మీ ఆయనకు వచ్చా? అది అక్కడ వస్తుందమ్మా ప్రాబ్లమ్. మొగుడికి వంట వచ్చిందంటే పెళ్ళానికి రాదు, పెళ్ళం బాగా వండితే మొగుడు నేర్చుకోడు. ఓ, అయి ఉండొచ్చు. సో మా ఆయనకు అంతగా రాదు అంటే నీకేమర్థమైంది? నీకు బాగా వచ్చింది అట్లా చెప్తున్నావేమో అని అర్థమైంది. మా ఆయన ఉల్లిపాయలు కోయటం. ఎందుకు? నేను నీ యూట్యూబ్ వీడియోస్ చూశాను కదా, సాంబార్ ఎంత బాగా చేసావు, పులిహోర ఎంత బాగా కలిపావు. నేను అమేజ్డ్ తెలుసా, అమెరికా నుంచి నాకు వాళ్ళ సాంబార్లు తీసేసి పంపిస్తూ ఉంటారనమాట. అస్సలు సుమక్క, మేము వండుతున్నాము అసలు, నీ పుణ్యం అని ఇప్పటికి 4-5 సార్లు చేసాము, బెస్ట్ రెసిపీ మాకు అసలు అని చెప్తారు. అదొక తృప్తి. అయినా మనం కూడా మనకు బాగా వచ్చినాయి ఇట్లా యూట్యూబ్లో ప్రవేశపెడతాను రాని చెయ్యంగా. సో నాకు అప్పుడే వంట వచ్చి, నీకు ఎప్పటి నుంచి వంట? ఎయిత్ క్లాస్. చికెన్ వండడం అంతగా రాదు. చికెన్ కాదు, నాన్ వెజ్ ఏం రాదు, ఎగ్గు కూడా రాదు నాకు ప్రాపర్గా. ఏం జరుగుతుంటుంది చేసినప్పుడు? అది ఏం జరుగుతుందో తెలిస్తే ఎప్పుడు రిపేర్ చేస్తా. అట్లని కాదు, టేస్టే రాదు అసలు ఎన్ని వేసినా. ఓకే, కష్టపడి ఇష్టపడి ఉండి నా ఆది చూసి యూట్యూబ్ చూసి, ఆ యూట్యూబ్ చేసినా ఏ ట్యూబ్ చేసినా మళ్ళీ నా గిన్నెలు ఎట్లా రావాలి అట్లే వస్తుంది. అలాగే వస్తుంది, మాడిపోతుంది. మాడిపోడు కాదక్క, బాగుంటది. అది చికెన్ అని తెలుసుద్ది, కానీ తిన్నప్పుడు తెలియదు, చూడడానికి తెలుస్తుంది. అది జరిగిపోతుంది. జీవితంలో నాన్ వెజ్ కూడా నువ్వు బాగా వండాలని ఆశీర్వదిస్తాను. థ్యాంక్ యూ. పొగలొస్తుంది అక్క? పొగలొస్తున్నాయి, పొగలొస్తున్నాయి. వేసేద్దాం, బియ్యం వేసేద్దామా? ఏ నాకు అమ్మ ఫస్ట్ నీ కుకింగ్ ఎక్స్పీరియన్స్ చెప్పావు కదా, నా కుకింగ్ ఎక్స్పీరియన్స్ లో ఇట్లాగే అన్నం ఎసరు పెట్టడం నేర్పించారనమాట. అప్పుడు ఇలా నీళ్లు మరిగిన తర్వాత ఫస్ట్ ఇట్లా అంట 3 సార్లు తిప్పి. అప్పుడు కట్టెల పొయ్యిలు ఉండేవి కదా, నాకు గ్యాసే, అయితే కట్టెల పొయ్యిలు వేసేసేవాళ్ళు అనమాట, అంటే అగ్నిదేవుడికి సమర్పించుకున్నట్టు. మేము వండినాక చేస్తాం, మీరు ఉండక ముందేనా? ఇట్లా ఫస్ట్ ఇట్లా. ఇప్పుడు ఏమి ఇవ్వాలి నేను? ఆ ఇండక్షన్స్ దీని బొక్కలలో పడుతున్నాయి అవి. మళ్ళీ ఇక్కడ ఉండి అక్కొచ్చి కొడుతుంది నన్ను. ఇప్పుడు అది వర్క్ చేస్తుందని చెప్పిపోయింది. యా, సో అది బియ్యం అన్నం వండడం అనేది ఫస్ట్ నేర్పించారు. నాన్న ఏమో, నాన్నకి టీ పర్ఫెక్షన్ అనమాట. సో టీ చేయటం ఎలాగా, అందులోను కేరళలో చాయ్ చాయ్ ఎంత చేటా, చూడు జాయ అని ఒకటి ఉంది కదా బాగా. సో నాన్న చాయ్ పెట్టడం నేర్పించారు నాకు. నెక్స్ట్ టైం నువ్వు చాయ్ పెట్టి అక్క, ఎందుకంటే నాకు చాయ్ అంటే చాలా ఇష్టం. అన్నం లేకపోయినా ఉండగలుగుతాను, కానీ చాయ్ రోజుకు 3-4 సార్లు లేకపోతే మా ఆయన లేకుండా ఉండలేనులే. తిండి వేరు, ఆయన వేరు కదక్క. చీ అమ్మ జీవితం. ఓకే, సరే అర్థమైంది. అలాగే అమ్మకి చాలా పర్ఫెక్షనిస్ట్. కాయగూరలు కొయ్యాలి అంటే వాటికి ప్రాపర్గా షేపు సైజులు ఉండాలన్నమాట. నాకు ఈ నాన్ వెజ్లు ఇవన్నీ ఎందుకు రాలేవు తెలుసా? ఈ వంటలు నేను 10 మందికి ఎందుకు వండలేనంటే, వంట వచ్చినలో కాదు ఒక జబ్బు, ఇది ఇంతే షేప్లో కట్ చేయాలి, ఇది ఇప్పుడే కలపాలి, ఈ నీళ్ళు ఇప్పుడే వేయాలి అని అంటారు. అందుకోసమే నేను బిగ్ బాస్ హౌస్లో కూడా పెద్ద వంటలకు ఎందుకు పోలేనంటే, అక్కడ ఉన్న వాళ్ళకు ఇది ఇట్లనే కావాలంటారు, అట్లా మనకి ఏడొచ్చు. సరే, దాని జోలుకోపోయింది పోపన్స్ అప్పుడు తక్కువకున్నా. ఇప్పుడు ఇది వంట బాగా వచ్చిన వాళ్ళతో ప్రాబ్లం. అవును, నిజం. ఇది మరుగుతూ ఉంటుంది. ఈలోపు ఇదంతా ఎందుకు చేస్తున్నావు అంటే, మనకు ఒక బాక్స్ వచ్చింది. గిఫ్టా? గిఫ్ట్, మధుకర్ నెక్కంటి గారు పంపించారనమాట. అందులో రకరకాల పొళ్ళు, పచ్చళ్ళు, స్వీట్లు అన్ని ఉన్నాయి. బేసికలీ అన్నం కావాలి కాబట్టి ఇది వండేసుకుంటున్నాం. బాక్స్ లో ఏముందో చూద్దాం. FIA హోమ్ ఫుడ్స్, వి లవ్ ఫుడ్. సో మధుకర్ నెక్కంటి గారు అని ఆయన, హీజ్ ఎ ఫార్మర్ ఇండియన్ క్రికెటర్. ఎస్, సో రంజీ అవన్నీ ఆడారు ఆయన. హీస్ రిప్రజెంటెడ్ ఇండియా ఇన్ మెనీ మ్యాచెస్. ఆయనకి ఫుడ్ మీద ఉండేటువంటి ప్యాషన్ తో ఈ FIA హోమ్ ఫుడ్స్ ని స్టార్ట్ చేశారు. అండ్ ఇందులో స్పెషాలిటీ ఏంటంటే, చాలా మంది ఆడవాళ్ళకి ఉపాధి కల్పిస్తున్నాడు ఆయన. ఓ అబ్బా. సో ఇంట్లో ఎలాగైతే మనం పచ్చళ్ళు తయారు చేస్తామో, అంతే క్లీన్ గా, అంతే నీట్ గా, ఫ్రెష్ గా పచ్చళ్ళు తయారు చేసి మనకి పంపిస్తారు, పొళ్ళు పచ్చళ్ళు అన్ని. సో ఇప్పుడు అలా మనకి పంపించారమ్మా. ఓకే, ఇవన్నీ పెట్టేద్దాం ఇక్కడ. ఎస్, వీటి మీద పేరు ఉంది అక్క, మామిడి తండ్రా. మామిడి తండ్రా, స్వీట్ స్వీట్ అన్నిటికన్నా ముఖ్యం ఇది చూడు. ఇది చూడు, ఫస్ట్ రాసుకుందాం. ఫస్ట్ రాసుకో. ఈ మధ్య కాలంలో జ్యోతి దీన్ని వాడినంతగా దేన్ని వాడలేదు అసలు. రాసి రాసి చేతుల మీద పొట్టు లేచిపోతుంది అక్క. ఒక్కొక్క రకంగా ఆలోచిస్తే నేను మైక్ కూడా అంత వాడలేదేమో అనిపిస్తుంది. వాళ్ళకి పర్మిషన్స్ కూడా వేరే కంట్రీస్ కన్ని చాలా ఈజీగానే ఈ కోవిడ్ కండిషన్స్ లో కూడా దొరుకుతున్నాయి కొరియర్ కి. ఎందుకంటే వాళ్ళు అన్ని స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి. యా, సో ఇది వేరే కంట్రీస్ కి కూడా డెలివరీ ఉంది ఈ టైం లో కూడా? ఎస్ ఎస్, ఈ టైం లో కూడా ఉంది అక్క. మనకు నువ్వు నాకు కారం పొడి, కారం పచ్చళ్ళు అన్నా కానీ స్వీట్ కూడా వచ్చింది. నా డబ్బా మొత్తం స్వీట్లే. నీకు స్వీట్లు పచ్చళ్ళు వచ్చాయి. ఓకే,
ఓకే, సో అయిపోయింది. మనము అక్కడ తీసుకొని వెళ్ళి దీన్ని వంపేద్దాము అండ్ అలాగే తినేద్దాం. అన్ని చాలా టెంప్టింగ్ గా కనిపిస్తున్నాయి. ఆకలిస్తుందా? బాగా పెట్టినాక ఇంకెక్కువ ఆకలి అవుద్ది. పదా, ఇందాక నీకు చెప్పలేదు కదా ఇది ఏ కంట్రీస్లో సప్లై ఉంది అంటే యూకే, యుఎస్ఏ, ఆస్ట్రేలియా, దుబాయ్, సింగపూర్, మలేషియా. 3 డేస్లోనే చేరిపోతుంది. అన్ని ఏరియాలలో ఉన్నాయిగా. తెలుగు వాళ్ళు అంటే మనకి కావాల్సిందే కదా. సో వీక్లీ వన్స్ ఆ ఏరియా అంతా శానిటైజ్ చేసేస్తారంట అండ్ అన్ని సేఫ్టీ మెషర్స్ తీసుకునే వాళ్ళు చేస్తారు. అసలు ఆకు చూడు, ఆకు మీద ఉండే ఐటమ్స్ చూడు, అన్ని మనకి ఇష్టమైనవి ఉన్నాయి. అదే అదే, ఎప్పుడెప్పుడు లాగించేద్దామని నేను కూడా ఇందాకటి నుంచి రెడీగా ఉన్నాను. పెటక పెటకనే నోట్లో నీళ్ళు వచ్చేసి. చలో ఎక్కడ స్టార్ట్ చేద్దాం? పచ్చడి ఫస్ట్, ఆవకాయ నెయ్యి తర్వాత ఏదన్నా. నువ్వు ఆవకాయ వేసుకో, నేను నాకెందుకో ఇందాకటి నుంచి కాకరకాయ పొడి నన్ను చాలా లాగేస్తోంది. సో నేను కాకరకాయ పొడితో వెళ్తున్నా. ఆవకాయ అబ్బబ్బా, వేడి వేడి అన్నము అరటాకు. దాదా దగ్గర రా, మా దగ్గర. నేను ఫస్ట్ ముద్ద పెట్టేస్తున్నా. ఎవరు ఎవరు ఫస్ట్? ఆహా, ఉప్పు కారం చేదు వగరు అన్ని కరెక్ట్గా సరిపోయాయి. నా ఆవకాయనైతే ఇప్పుడు ఫస్ట్ ఆవకాయ తిన్న ఫీలింగ్ ఉంది. అక్క ఇగో చూడు, ముక్క కూడా లేతగా ఉందా. వాళ్ళు ఇవన్నీ కూడా అక్కడే ఫార్మ్స్ లో గ్రో చేస్తారంట. ఓహో, వీళ్ళదే పెంచడం, చేయడమే కాదు. ఓకే, అందుకనే అన్ని ఐటమ్స్ అంత ఫ్రెష్గా ఉంటాయి. నెక్స్ట్ ఐఎమ్ గోయింగ్ టు గోంగూర. నేను ఇప్పుడు కాకరకాయ, గోంగూర, ముద్దపప్పు కూడా తెచ్చా. ఓ, నాన్ వెజ్ ఎప్పుడు తిందాం? ఎంజాయ్ చేస్తాం, ప్రశాంతంగా లోపలికి వెళ్తుంది. ఆహా, కాకరకాయ పొడి సూపర్ ఉంది అక్క. నేను ఫిష్ ఎక్కువ ఎంజాయ్ చేస్తాం. అవునా? కేరళ కొంచెం ఫిష్కి బాగా అవును ప్రసిద్ధి కదా. నేను ఏదో కొరమీన్ పికిల్ కూడా పెట్టారబ్బా, చాలా వెరైటీ ఉంది. అసలు చూసావా ఫిష్ అంత పెద్దగా ఉందా మన దగ్గరకు వచ్చేదాకా కూడా? ఈదుకుంటూ వెళ్ళిపోద్దేమో. ట్రై చేద్దాం ఇది. కాదు, వీళ్ళు తినేటోళ్ళు తినక ఆహా ఓహో అంటారా ఇప్పుడు అనుకుంటున్నారు పాపం వాళ్ళు. మనం ఫుడ్ వీడియోస్ చాలా చూసాం కదా, అయినా ఆహా ఓహో అంటే చూస్తారు. ఆహా ఓహో కన్నా ఇది నిజంగానే అట్లుంది, చాలా బాగుంది. మధుకర్ గారు ఇరగ తీసేసారు అసలు. థ్యాంక్ యూ. ముఖ్యంగా దీని వెనకాల వర్క్ చేసిన ఆడవాళ్ళు, వాళ్ళకు ఉపాధిస్తున్నారు కదా, సో వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. అండ్ మీరు ఇలాంటి ఒక ఇనిషియేటివ్ తీసుకొని చేయడం కూడా గ్రేట్. అంటే చాలామంది బిజినెస్ చేస్తారు, దాంట్లో ఇంకొకళ్ళకి కూడా ఉపయోగపడేలాగా బిజినెస్ చేయడం అనేది గొప్ప విషయం. ఇంకొకళ్ళకి ఉపయోగపడేలా, ప్లస్ కొన్న వాళ్ళకి కూడా ఉపయోగపడేలా. మనం ఇప్పుడు బయట కొనుక్కుంటే ఇంత క్వాలిటీ ఉంటుందా, ఎన్ని రోజులు ఉందో తెలియదు. తెలియదు, అవును. ఎవరికి నష్టం లేకుండా. పైగా ఈజీ అంట జ్యోతి ఆర్డర్ చేసుకోవడం కూడా. అవునా? లైక్ వాట్సాప్లో వీళ్ళ వాట్సాప్ నెంబర్ స్క్రీన్ మీద ఫ్లాష్ అవుతుంది, దాంట్లోకి వెళ్ళి హాయ్ అని పెట్టేస్తే ఐఎఫ్ఐఏ ఫుడ్స్కి ఆ పికిల్ లిస్ట్ పంపిస్తారు. అందులోంచి ఏమేం కావాలి లేదా స్వీట్స్లోంచి ఏం కావాలో చెప్తే వాళ్ళు వెంటనే దాని బిల్లింగ్ అమౌంట్ పంపిస్తారు. జీపే చేసేసేయచ్చు అండ్ దెన్ కొరియర్ వచ్చేస్తుంది ఇంటికి 3 డేస్లో. అదే చెప్పాను కదా, ఆస్ట్రేలియా, యూకే, యుఎస్ఏ, దుబాయ్, సింగపూర్, మలేషియా కూడా. నెక్స్ట్ వంకాయ. అక్క వంకాయ ఉందా? వంకాయ ఉంది. ఏదో చూపి. ఇట్స్ ద వంకాయ పచ్చడి. కానీ పచ్చడి అంటేనే మనకు ఆంధ్ర తెలంగాణ. నిజం, నేను కేరళ అమ్మాయిని కదా, సో మాకు పచ్చళ్ళు అనేది అలవాటు లేదు అస్సలు. ఈవెన్ తో నేను ఇండస్ట్రీకి వచ్చినా కూడా మా ఇంట్లో ఇట్లా పచ్చళ్ళు, కేరళలో పచ్చళ్ళు చేయడం అంత ఉండదు అసలే. అంటే పచ్చడికి ప్రాముఖ్యత ఏంటి అంటే పెరుగన్నంలోకి కాస్త అట్లా లాస్ట్లో అట్లా నంచుకోవడానికి ఇలా అనుకుంటారు అంతే. ఓకే, లేదా జ్వరం వచ్చినప్పుడు ఒక నిమ్మకాయ పచ్చడి అలాంటిది. ఇటు వచ్చి నేను బాబా మా మామగారు కలుపుతారు అసలు ఆవకాయ దీంతోనే డేలో 2-3 రోజులు తినేటోళ్ళు కూడా ఎంత హ్యాపీగా ఉంటారు. అసలు ఇది ఒక ఏమంటారు, ఒక కర్రీలాగా ఇది ఒక స్పెషల్ ఉండాల్సిందే కంపల్సరీ. అంతే, ఇందులోంచి ఒక ఐటెం పెట్టుకొని తినొచ్చు కదా. ఇన్ని ఐటమ్స్ అయ్యేసరికల్లా మనకి ఏం తినాలో అర్థం కావట్లేదు.
సో జ్యోతి ఇంకేంటి ప్లానింగ్ నీవు నీవి ఇప్పుడు యూట్యూబ్ కాకుండా ఇంకా ఎనీథింగ్ ఎల్స్ నథింగ్ అక్క టీవీ 9 లో చేస్తున్నాను శుభ్రంగా అయితే ఇక మమ్మీ నేను నెక్స్ట్ ఇయర్ మమ్మీ అవుతా అవ్వా చూడు అన్నం తినేది కూడా అయ్యి అంటుంది చాలు కదా 27 అయిపోయిన 28 వస్తున్నాయి జాలిగా తర్వాత కన్న కూడా వేస్ట్ కదా వాడు 23కే అవునా నేను పెళ్లి చేసుకున్నప్పుడు 23 ఏళ్ళకి మేము పెళ్లి చేసాం వెంటనే ప్రొడక్షన్ హౌస్ పెట్టే ఇన్స్టెంట్ అంటే 99 ఫిబ్రవరిలో మ్యారేజ్ అవుతే 2000 మార్చ్ కల్లా ప్రొడక్షన్ నంబర్ 1 ల్యాండ్ అయిపోయింది కొంచెం పప్పేసుకో తర్వాత మజ్జిగ తాగాలి మన ఇద్దరం పచ్చళ్ళు ఘోరం చేసాం కదా విరుగుడు బాగా ఏందో మంది ఎక్కువ తాగిన పెరిగే విరుగుడు ఇట్లాంటి పచ్చళ్ళు తిన్న విరుగుడు పెరిగే అంతా వెళ్ళేది లోపలికే కదా బొట్టకి వీళ్ళు స్వీట్స్ కూడా చేస్తారా అక్క ఇదిగో వీళ్ళు స్వీట్స్ కూడా చేశారు కోవా కజ్జికాయలు తర్వాత బెల్లం పూత రేకులు మామిడి తాండ్ర సో మీ వారికి కూడా ఇప్పుడు ఇస్మార్ట్ జోడీలో వచ్చేసిన తర్వాత ఆయన కూడా సెలబ్రిటీ అయిపోయారు ఏమంటున్నారు బయట జనాలు పాపం లాస్ట్ రౌండ్లో ఓడిపోయాం మేము ఇంకా అప్పటిదాకా మా ఆఫీస్ వాళ్ళందరూ వాళ్ళ కొలిక్స్ ఉంటారు కదా నిన్నేంది మంచిగా మేము లీవులు పెట్టి పంపిస్తే నువ్వు లాస్ట్ రౌండ్లో ఓడిపోయి వస్తావా అని అడుగుతున్నారంట హ్యాపీ కదా అక్క ఎక్కడ వర్క్ చేసేది జ్యోతి ఒమేగా క్యాన్సర్ హాస్పిటల్ ఉంది కదా దాంట్లో కార్పొరేట్ సర్వీస్ చూసుకుంటాడు ఆయన ఇవన్నీ అడగాల మీలాంటి వాళ్ళు లేకపోతే కింద కొంతమంది ఉంటారు కీబోర్డ్ వారియర్స్ మీరు సంపాదించారు ఏ ఆయన ఏం పని చేయకపోయినా నడుస్తుంది ఏ వాళ్ళకేం నడుస్తుంది ఎట్లనే బతుకుతారు వాళ్ళు ఇట్లా మాట్లాడతారు అదే కరెక్ట్ ఇట్లాంటి మీరు అడిగితే మాకు మంచిగా ఆన్సర్ చెప్పాలనిపించింది చేస్తారన్న మరి అక్క ఎట్లా బతుకుతాం అక్క ఒక్కొల్ల పనితో చెప్పక్క వాళ్ళకి ఇద్దరు వర్క్ చేస్తారు పైగా ఎవరి వర్క్ వాళ్ళది ఆ ఫ్రీడమ్ ఇస్తారు జ్యోతి వాడు ఇలా చేస్తుంది అంటే దానికి సపోర్ట్ వాళ్ళ ఆయన ఇస్తున్నాడు అలాగే వాళ్ళ ఆయన వర్క్ చేస్తున్నాడు అంటే జ్యోతి సపోర్ట్ ఇస్తుంది చెయ్యాలి ఇప్పుడు నాకు మధ్యాహ్నం వరకు పని ఉండదు అక్క కానీ నేను పడుకోవచ్చు నేను ఏమన్నా చేయొచ్చు కానీ నేను మార్నింగ్ బాక్స్ పెట్టే పంపుతా సో నాకు ఎట్లా ఉన్నప్పుడు ఆయన అడ్జస్ట్మెంట్ చేసుకుని ఏదైనా చేసుకొని వస్తాడు వీళ్ళు ఎట్లా మాట్లాడతారంటే ఆయన ఏం పని చేయకపోయినా నడుస్తుంది ఏం పని చేయడుగా వచ్చాయినా అని వీళ్ళే డిక్లేర్ చేస్తారు ఒక షోలో కనిపించగానే కరెక్ట్ ఎప్పుడైతే వైఫ్ కొంచెం వర్క్ చేయడం మొదలు పెడుతుందో అప్పుడు ఇంకో ఇలా ఇలాంటి కామెంట్స్ చాలా వస్తాయి అదే కదా మీరు ఎన్ని చూస్తుంటారో నాకు ఇస్మార్ట్ జోడితో ఫేస్ చేశా చూసావు కదా సో ఇప్పుడు మనం ఏం చేస్తాం అనేది మాత్రమే మన చేతుల్లో ఉంది జ్యోతి అవతల వాళ్ళు ఏం ఆలోచిస్తాడో మన చేతుల్లో లేదు సో మనం స్ట్రాంగ్గా పవర్ఫుల్గా బతికేది అంతే వాళ్ళెవ్వరు మనకు అన్నం పెట్టరు అక్క నిజమా కాదా చెప్పు ఒక రకంగా చూసుకుంటే మన సబ్స్క్రైబర్లు ఇప్పుడు అన్నం పెడుతున్నారు ఆ సబ్స్క్రైబర్స్ కాదు కీబోర్డ్ వారియర్స్ కీబోర్డ్ వారియర్స్ వాళ్ళు బెటరు కరెక్టే కానీ మనసు జీమ్ అంటది కదా అక్క ఒక షోలో కనిపించినంత మాత్రాన ఇంకా మేమేం పనులు చేసుకోమ ఇల్లు ఉండే సో యూ షుడ్ బి ఎఫెక్టెడ్ బై ఆల్ దట్ అదే నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు నువ్వు ఎప్పుడు చదవాలి తెలుసా కామెంట్స్ నువ్వు ఆ కామెంట్స్ చదివినా కూడా నీకు ఎఫెక్ట్ అవ్వదు అలాంటి నెగటివ్ నేను చదవను నేను చదువుడు పని చేసి చాలా రోజులు అయిపోయింది ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు నేను బిగ్ బాస్కి వెళ్ళేదాకా కూడా ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఉండకపోవడానికి కారణం అదే తీసుకోలేనప్పుడు ఎందుకు ఉండాలి అని బట్ బిగ్ బాస్కి వెళ్ళిందాక అది కంపల్సరీ అయిన తర్వాత తెలుసుకున్నాను నేర్చుకున్నాను కరెక్ట్ అది లేకపోవడం వల్ల కూడా డ్యామేజ్ జరుగుతుంది మన కెరియర్కి అనేది తెలిసింది నాకు డెఫినెట్గా తెలుసుకున్న తర్వాత ఇంకా అట్లాంటి కామెంట్లు డిసేబుల్ పెట్టాను మాట్లాడేటోళ్ళు మాట్లాడుకుంటారు అందరికీ అందరు నచ్చాలని రూల్ లేదు కదా అక్క వాళ్ళు ఇష్టమని వదిలేసా కాకపోతే మా ఆయన చూసి వచ్చి చూసా వీళ్ళు ఎట్లా మాట్లాడారని ఆయన స్పోర్టివ్గా నవ్వుకుంటే చెప్తాడు కానీ నాకు బాధేస్తుందిగా అది జరిగింది అది హస్బెండ్స్ కూడా అంతే స్పోర్టివ్గా తీసుకోవాలి కూర్చొని కుమిలిపోయి అమ్మో నువ్వు నమ్మో ఇప్పటివరకు నా యూట్యూబ్ వీడియోలో కెమెరామెన్ మా ఆయనే మరి కెమెరామెన్ మీ ఆయన గుర్తు పేరేంటి గంగూలీ కెమెరామెన్ గంగూలీతో శివజ్యోతి జ్యోతక్క ఛానల్ నిజం ఆయనకు నాకు సండే కుదురుద్ది పాపం వస్తాడు వీక్ మొత్తంలో దొరకదు ఒక సండే అయినా సరే వచ్చి ఇప్పటిదాకా జరిగిన ప్రతి వీడియో ఆయనే షూట్ చేశాడు అవునా ఎంత సపోర్టివ్ కాకపోతే చెప్పండి సూపర్ అసలు గ్రేట్ ఇప్పుడు మళ్ళీ ఇట్లా చెప్పినా ఇంకా అదే పని చేస్తాడే మాట్లాడు అరే ఎవడైనా ఏమైనా మాట్లాడుకొని మీ ఇద్దరులో అండర్స్టాండింగ్ ఉండాలి ఎవరేం చేయాలి మీ మధ్య ప్రేమ ఉండాలి అవతల వాళ్ళు మాట్లాడే ప్రతిదానికి మీరు ఇంకా ఆన్సర్ చెప్తే సంసారం ఇచ్చినట్టే పప్పు నువ్వు చేసావక్క మనీ చేసింది మా ఇంట్లో మనీ అని చూసాను పెట్టావుగా మొన్న బ్లౌజ్ కుట్టేటప్పుడు నా బంగారు తల్లి అవునా ఇదిగో ఇంకొకటి ఏంటంటే మనకి వర్కింగ్ ఉమెన్కి
పనుల పని చెప్తున్నా, ఇందాక పిల్లల గురించి చెప్పినప్పుడు చెప్పాను కదా. అలాగే మనకి స్టాఫ్ ఎంత ఇంపార్టెంట్ తెలుసా మన లైఫ్లో, వాళ్ళ ఫ్యామిలీ నాకు, నాతో పాటు పనిచేసే ఇంట్లో పనిచేసేటువంటి వాళ్ళందరూ, లేదా నా డ్రైవర్లు, నాతో వర్క్ చేసే నా మేనేజరు, వీళ్ళందరూ సపోర్ట్ స్టాఫ్. అంటే వాళ్ళు నాకు బ్రీతింగ్ అనమాట. వాళ్ళు లేకపోతే చాలా కష్టం నాకు. నిజమే, అలా వదిలేసి వచ్చేస్తున్నాము. యా పెద్దవాళ్ళు ఉన్నారు, కానీ వీళ్ళు హెల్ప్ చేయాలి కదా పెద్దవాళ్ళకి, లేకపోతే వాళ్ళకి రెండు పనులు అవుతాయి, పిల్లల్ని చూడాలి వీళ్ళని చూడాలి. సో నీకు హస్బెండ్ అండ్ వైఫ్ మాత్రమే కాదు, నీతో పనిచేసేటువంటి వాళ్ళు కూడా ఫ్యామిలీ. నిజమే. సో వాళ్ళ బాగోగులు చూసుకుంటాను, వాళ్ళు నన్ను చూసుకుంటారు. మనీ అంటది అనమాట. మొన్న ఏదో కొంచెం నడుము నొప్పి వస్తే చాలాసేపు నొక్కింది, వచ్చి వచ్చి అమ్మ మీరు బాగుంటేనే కదా నేను బాగుండేది, మీరు బాగుండాలమ్మా అంటది. నిజం కదా. అంటే ఎలా అనిపిస్తుంది అంటే సో మచ్ ఆఫ్ లవ్ అనమాట. సగం ధైర్యం వీళ్ళు, సగం ధైర్యం వాళ్ళు చేస్తేనే మనం మన పని మీద కాన్సన్ట్రేషన్ చేస్తాం. వీళ్ళు ఉన్నారు వీళ్ళు చేస్తారు అని పెట్టుకున్నంత మాత్రాన వాళ్ళే మళ్ళీ మనం ఫోన్ చేసి అన్ని ఫీడ్ చేస్తే కష్టం కదా. అవును అవును. ఇంకా వాళ్ళకి అప్పచెప్పామంటే వాళ్ళని వదిలేసేయాలంటే. ఇంకోటి వాళ్ళు వచ్చి మన దగ్గర పనిచేస్తున్నారంటే వాళ్ళకి కూడా అవసరం పాపం, వాళ్ళ ఫ్యామిలీని వదిలేసి, వాళ్ళ పిల్లల్ని వదిలేసి మన దగ్గరకు వచ్చి మన ఫ్యామిలీని, మన పిల్లల్ని వాళ్ళు చూసుకుంటూ. వాళ్ళ పిల్లల కోసమే కదా మన పిల్లల్ని చూసుకోవడానికి కష్టపడతారు వాళ్ళు. మనం కష్టపడుతున్నాం, వాళ్ళు కష్టపడుతున్నారు. అంతే అంతే. సో ఇళ్లలో వర్క్ చేసేటువంటి ఆడవాళ్ళ గురించి నేను ఒక విషయం చెప్పాలనుకున్నాను. ఇప్పుడు మనకు ఒక వర్క్ ఉందనుకో జ్యోతి, మనం వర్క్ చేస్తాము 9 to 6, తర్వాత ఇంటికి వెళ్ళిపోతాం రెస్ట్. కానీ ఇళ్లలో వర్క్ చేసే ఆడవాళ్ళు 24/7 వర్క్ చేస్తూ ఉంటారు పాపం. అంతే కదా, కానీ పేయింగ్ ఉండదు, కనీసం రెస్పెక్ట్ కూడా ఉండదు ఒక్కొక్కసారి కదా. సో వాళ్ళకి కూడా కొంచెం టైం ఇవ్వాలి. నేను వదిలే వెళ్ళు, వాకింగ్ చేయి, టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్, ఇలాంటివన్నీ, టీవీ చూడు. ఆమెకి ఏంటంటే ఎంతసేపు ఇంకేమైనా కావాలా, లాక్డౌన్లో అయితే ఇంకా చచ్చిపోయారమ్మా. ఏం తినాలా, ఏం తినాలా, ఏం తినాలా, ఏం చేయాలి, ఏం చేయాలి, అందులో నేను ఒకదాన్ని బాధితురాలి. నువ్వు ఓన్లీ ఆయనకే కదా. ఆయనకైనా రోజు ఒక వెరైటీ నాకేం వచ్చాక. ఫస్ట్ ఒక నెల రోజులు అల్లాడిచ్చేసా డబల్ కమిట్ అది ఇది అని చెప్పి, తర్వాత బోర్ కొట్టింది, పెట్టిన తినలేడు ఇంకా. సో ఇప్పుడు ఈ పచ్చళ్ళు చేసే వాళ్ళందరు లేడీస్ ఇంట్లో పని చేస్తూనే మళ్ళీ పచ్చళ్ళు పెట్టడానికి వచ్చి దీని మీద పనిచేస్తూ మన వాకు వస్తాయి ఇవంతా కదా. మధుకర్ గారు మీరు పంపించినప్పుడు ఏమిటో అనుకున్నాం, కానీ ఒక రేంజ్లో ఉన్నానండి. ఇలా తింటే కేజీలు కేజీలు నేను పెరగడానికి గల కారణం మీరు అవుతారు చెప్తున్నా. మళ్ళీ క్యాష్లో లంగావాణీలు పట్టవు. నేను అయిపోయింది అక్క, ఐమ్ డన్ డన్. నేను పెరిగేసుకో, ఉట్టి పెరుగు తిన్నాను. నాది హాఫ్ ఇస్తారా, ఖాళీ అయింది అక్క. ఇది నాన్ వెజ్ కాబట్టి ఇది ఖాళీ అవ్వలేదు. అటువైపు చేయలేదు, ఇటువైపు అంతా ఖాళీ చేసేసా. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ మధుకర్ గారు, బాయ్. Hey friends, thank you so much for the 5 lakh subscribers. Thank you so much. It's amazing, wonderful journey. స్టార్ట్ చేసింది 1 year అవుతోంది. ఎలాంటి వీడియోలు చేయాలి అన్న ఆలోచనతో స్టార్ట్ అయ్యింది. బికాస్ టెలివిజన్లో అయితే మాకు ఒక ఫార్మాట్ ఉంది, యూట్యూబ్లో అయితే నో ఫార్మాట్. సో నేను కుకింగ్ చేసినా, నేను సాంబార్ తయారు చేసినా, నేను తీసుకెళ్ళి స్కూల్ చూపించినా, అన్నీ చూశారు మీరు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ అ పార్ట్ ఆఫ్ దిస్ వండర్ఫుల్ జర్నీ.